మరో పక్క బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ కూడా ఇది ఏదైతే బ్రహ్మ పదార్థమా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే అమరావతి భూముల విషయంలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మరి ఎలా చూస్తుంది? ముఖ్యంగా ఇదే ఎమ్మెల్యే బొత్స గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా ఇదొక శ్మశానం, ఇదొక పిచ్చి తుప్పలు ఉంటాయి, ఇటువైపు ఎవరు వస్తారు, సరైన రోడ్లు లేవు, ఏం లేవు, కృష్ణానది ఒక వరద ముంచి ఎత్తితే ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ పర్మనెంట్ సెక్రటేరియట్ ఎందుకు దండగా అన్నారు. అంటే పర్మనెంట్ సెక్రటేరియట్లో ఒకవేళ మునిగిపోయినా ఎంతమంది చనిపోతారండి? కానీ ఇక్కడ మాత్రం అంటే సెక్రటేరియట్ మునగకూడదు, పర్మనెంట్ సెక్రటేరియట్ కట్టకూడదు, కానీ పేదలకు మాత్రం ఇళ్ళు ఇచ్చేస్తారట. సో మీరు గమనిస్తే ఈ పేదలకి 2 లక్షల మందికి ఇళ్ళు ఇస్తున్న ప్రదేశంలో స్థానికేతరులకు ఇళ్ళు ఇస్తూ ఈరోజు వరద వచ్చి కృష్ణానది నిజంగా ముంచెత్తితే వీళ్ళందరూ చనిపోతారు కదా. ఒకరోజు శ్మశానం అన్నారు, ఒకరోజు ఎడారన్నారు, ఒకరోజు ఇది ప్రభుత్వ భూములు ఎవడి సొమ్ము అన్నారు. 33,000 ఎకరాలు 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు చట్ట ప్రకారం ఎవరి భూమి ఎంతో ఇవ్వాల్సినటువంటి కౌలు ఈ రోజుకి ఇవ్వలేదండి. స్టిల్ కౌలు ఇవ్వాల్సింది పెండింగ్ ఉంది. కౌలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఎకరం 24.5 లక్ష చొప్పున కొని ఈరోజు పేదలకి పంచేటటువంటి సదుద్దేశమా, లేకపోతే స్థానికేతరులను దించి ఇక్కడ గొడవలు పెట్టే ఉద్దేశమా? ఈరోజు హైకోర్టు ఇస్తున్నటువంటి మాట కూడా ఇది అమరావతి అందరిది కదా, మరి స్థానికేతరులు ఉండకూడదని మీరు ఎలా చెప్తారు అని. అమరావతి అందరిది అయితే షామ్యాన కింద అమరావతి రైతులు మాత్రమే ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? అందరిదైనప్పుడు అందరూ వచ్చి ఏకైక రాజధాని అమరావతిగా ఉండడమని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు దాన్ని సపోర్ట్ చేయట్లేదు? అంటే భూములు ఇచ్చిన వాడికే నా నొప్పి. ఇది ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ రూల్స్ తెలుసా అండి? వాళ్ళేం అమ్ముకోలే, మా భూమిని మీకు డెవలప్మెంట్కి ఇచ్చాం, దేనికి డెవలప్మెంట్ చేస్తారో చెయ్యాలా, దేనికి చేస్తారో మాకు నచ్చినట్టే చెయ్యాలా. సిఆర్డీఏ ప్లాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ ప్లాన్ అప్రూవల్లో ఇది ఇక్కడ అది ఇక్కడ 5,000 ఎకరాలు పేదలకు ఇవ్వమన్నారు, స్థానికులకు ఇవ్వమన్నారు. అది పంచడం చేత కాదు, పిచ్చి కుప్పలు అన్నీ రేపేసి ఈరోజు టెట్కో ఇళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 80% ఇస్తున్న వాటికి బులుగు రంగులు వేసుకొని ఇచ్చేస్తూ ఈరోజు 24.5 లక్ష పెట్టి కొంటూ 1,400 ఎకరాలని ఈరోజు అక్కడక్కడ గట్టురాళ్ళు వేసి సెంటు భూమిలో ఇళ్ల స్థలాలు ఎప్పుడైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సార్ గారు ఇంప్లిమెంట్ చేస్తారండి. హైకోర్టు ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చిందో బుద్ధుందా? 6 నెలల్లో అమరావతి కట్టమనిచ్చింది, కట్టారా? అది చేతగాక సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మా వల్ల కాదు ఇంత టైంలో అని. అదే రకంగా అమరావతి ఇక్కడ ఇచ్చేటటువంటి పేదలకి నివాసిత యోగ్యమైన భూముల్ని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే అది ఇచ్చానా? అది చేతగాల. ఇప్పటికిప్పుడు సెంటు భూములు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే వీళ్ళు పరిగెట్టకుండా కట్టేస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ 33,000 ఎకరాలు భూమి అనేది తీసేయండి. దీని గురించి ఈ ఏరియాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ గెలిపించుకున్నటువంటి రైతుల పక్కన నిలబడకపోగా ఈరోజు కొత్త కొత్త ఆధార్ కార్డు ఓటర్ కార్డులు సృష్టించి ఈరోజు ఇక్కడ ఒక ప్రజల మధ్య చిచ్చు పెడుతూ అమరావతిలో అగ్గిరేపుతున్నారండి. ఏదైతే ఒక పవిత్ర గంగా జలాలు తీసుకొచ్చి ఉద్దండరాయి పాలనలో ఇదిగోండి భూమి పూజ చేస్తున్నాము అంటున్నటువంటి ప్రధానమంత్రి మరి నిద్రపోతున్నారో లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? వైజాగ్ రాజధాని, కర్నూలు రాజధాని అన్నప్పుడు మరి అమరావతిలో ఎందుకు ఇవ్వాలండి? రాజధానిలో ఇళ్ల స్థలాలు పంచుతున్నారని పేపర్లో వస్తే రాజధాని ఏదని అడుగుతున్నారు? రాజధాని అంటే ఏదండి? అమరావతి. అమరావతి కాదండి, సెక్రటేరియట్ అక్కడ కడుతున్నారు కదా అని. మరి అక్కడ ఇవ్వట్లేదే? అంటే మీరు భూములు ఇచ్చుకునేటప్పుడు ఇది రాజధానిగా ప్రస్తావిస్తారు, మీరు సెక్రటేరియట్ కట్టేటప్పుడు అది వైజాగ్ రాజధాని అంటారు, కొండలను తవ్వి ఎలుకలు పట్టేస్తారు. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరిని మాయ చేస్తున్నారు? మీకు ఓట్లేసి మిమ్మల్ని నమ్మి ఒక అవకాశం అంటే గెలిపించినటువంటి యావత్ రాష్ట్ర ప్రజలనే ఈరోజు 1 సంవత్సరం టైం ఉందండి. ఈరోజు మీరు గద్దె దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా మీరు పెంచుకుంటున్నారు. ఇంకా ప్రజలకు మీరు విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు, విరుద్ధమైన పనులు చేసి ఇంకా మీరు ప్రజలకు శత్రువులుగా మారుతున్నారు. సో దయ ఉంచి కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తీసేయండి. కౌలు రైతులకి కౌలు ఇవ్వడం చేతగల. 24.5 లక్ష పెట్టి భూములు కొంటున్నారు, ఈరోజు సెంటు భూములు ఇల్లు ఇచ్చేస్తున్నారు. సెంటు భూములో వాళ్ళకి ఇల్లు ఇచ్చి డ్రైనేజీ లేకపోతే వాటర్ ఫెసిలిటీ, కరెంటు ఫెసిలిటీ ఇవన్నీ ఇవ్వడం చేత కాదు. ఆ కంప్లీట్ అయిపోయిన ఇళ్ళు ఈరోజు అమరావతిలో కొన్ని 100 కాంప్లెక్స్ ఉండండి. ఎమ్మెల్యే క్వార్టర్సు, ఎస్పీ క్వార్టర్సు, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళవి, లేకపోతే జడ్జి క్వార్టర్సు, ఇవన్నీ కంప్లీటెడ్, జస్ట్ కరెంటు వర్క్, డ్రైనేజ్ వర్క్ పెండింగ్. ఇవి కంప్లీట్ చేసి ఇవ్వడం చేత కాదు. ఇప్పటికిప్పుడు ఈ ఊర్లో, ఈ అమరావతిలో ఇక్కడికి ఎవడొస్తాడండి, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని? మరి ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు ఇళ్ల స్థలాలు? ఎన్టీఆర్ జిల్లాలకు అక్కడ లేవా? కృష్ణా గుంటూరు జిల్లాలకు అక్కడ లేవా? ఎవరిని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ నుంచి వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళు ఉద్యోగాలు ఎట్లా చేసుకుంటారు? మీరు ఇవ్వగానే ఇక్కడ వచ్చి నివాసితల్లో నివాసిత ఉంటారా? ఏదో పంచాము, ఏదో అది కూడా ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టడానికి ఈరోజు 24.5 లక్ష 14.5 లక్ష 1,400 ఎకరాలు ఎంత డబ్బు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తున్నారు? లోటు బడ్జెట్లో నడుస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి అప్పు ఇవ్వట్ల, పిఎఫ్ ఫండు, ఈఎస్ఐ ఫండు, లేకపోతే మెడికల్ కాలేజ్ నుంచి స్టాక్ పెట్టుకున్న ఫండు, ఇవన్నీ తీసేసి గవర్నమెంట్ వాడికి 1వ తారీఖు జీతం ఇవ్వడం చేత కానీ మీరు
అమరావతి రైతులకి కౌలు ఇవ్వడం చేతగాని మీరు ఈరోజు భూములు కొని ఎందుకు పేదవాళ్ళకి ఇస్తున్నారు? ఎవరు ఈ పేదవాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎవరు ఎందుకు తెస్తున్నారు? ఎందుకు ఈ ఓట్ బ్యాంకింగ్ నింపుతున్నారు? ఇక్కడ లేరా దళితులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ వాళ్ళకి ఉపయోగం లేకుండా ఊళ్ళో వాళ్ళని బయట వాళ్ళని తెచ్చి ఇక్కడ ఎవరిని ఉద్ధరిస్తున్నారు? అంటే ప్రజల మధ్య చుచ్చుబెట్టి అగ్గిరేపుతారా? ఇక్కడ కొట్టుకొని చావాలా? 15వ తారీఖు ఎంత పెద్ద విధ్వంసకాండ జరుగుతుందో మీరు చూడడానికి కదా ఈ ఈ రకంగా మీరు కోర్టు జడ్జ్మెంట్లను మాట్లాడుతుంది. సో సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని రైతుల తరపు నుంచి పిటిషన్స్ వేశారండి. సోమవారం దాని గురించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో స్టే రావాలి అంటూ అమరావతి రైతులందరూ బాధపడుతున్నారు. 100% స్టే వస్తే మొట్టమొదటి జడ్జిమెంట్గా ఇది మారుస్తుందండి. ఎందుకంటే హైకోర్టు ఇప్పటి వరకు ప్రతి జడ్జిమెంట్ అమరావతి తరపునే ఉందండి. మొట్టమొదటి జడ్జిమెంట్ రైతుల పక్షాన విరుద్ధంగా వచ్చినటువంటి జడ్జిమెంట్, కానీ దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో వేశారు. అంటే మరి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి అంటే కోర్టుకో తీర్పు ఉంటుందండి. మరేమో మారిపోయింది మాకు తెలీదు. మరి అందుకనే పైన అత్యున్నత న్యాయస్థానం ఉంది కదా, మరి అక్కడిస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అమరావతి అందరిది అంటే ఉద్యమం వీళ్ళొక్కళ్ళదేనా? వీళ్ళొక్కళ్ళైనా ఉద్యమం చేస్తారు? మరి అమరావతి రైతులు ఎప్పుడైతే వైజాగ్ దాకా శ్రీకాకుళం అరసవల్లి దాకా వెళ్తే ఉత్తరాంధ్ర మీద దాడి అని మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? అరే అమరావతి అందరిది కదా, అందరూ అమరావతి కోసం పాటుపడాలా? ఏకైక రాజన అమరావతిలో ఉంచాలా? ఇది ఒక భ్రమరావతి అంటూ, ఇది ఒక శ్మశానం అంటూ, ఇది ఒక ఎడారి అంటూ, ఇది ఒక వరద ఉద్రిక్త ప్రదేశం అంటూ ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన అసెంబ్లీలో ఒళ్ళు బలిసినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు నివాసిత ప్రదేశాలకు ఎందుకు పంచుతున్నారు? ఎందుకు శ్మశానాల్లో ఇళ్ళు కట్టిస్తున్నారు? ఎందుకు అమరావతిలో మీరు అడుగు పెడుతున్నారు? మీకు ఏ ధైర్యం ఉంది? ఇది మీ భూమే. ఇది ప్రభుత్వాలకి ప్రజలు నమ్మి ఇచ్చారు. కొసియారిడియా చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈరోజు మీరు స్థానికేతరులకి భూములు ఇస్తూ ఈ అమరావతిలో గొడవలు రేపి స్థానిక చిచ్చులు పెట్టడం కోసమే వీళ్ళ సదుద్దేశం అండి. ప్రజల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టాలి, కేసులు వేయాలి, లోపల వేయాలి, ఎవరు బయటికి రాకూడదు. సో స్థానికేతలను ఇక్కడ దించి ఓట్ బ్యాంకింగ్ నింపాలి. సో దయచేసి ఇక్కడ నిలబడినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు దయచేసి ఇక్కడ ప్రజల ప్రయోజనాలు ఆలోచించండి. తర్వాత బయట గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, ఆ ఊరి జనం గురించి, ఆ ప్రయోజనాల గురించి అక్కడ ఎమ్మెల్యేలు ఆలోచిస్తారు? అక్కడ రెవెన్యూ భూములు ఇస్తారు? మీకెందుకు అంత అత్యుత్సాహం? ఇక్కడ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి జరగాల. మీరు లేకపోతే నాకు తెలిసి ఒకవేళ మీరేమన్నా పొలిటికల్గా ఏమన్నా డ్రామా ప్లే చేస్తున్నారా? అంటే ఒక అంటే ఈ రకంగా మీడియాని డైవర్ట్ చేస్తున్నారా? మీడియా మొత్తం ఇటువైపు వచ్చేస్తే ఇంకేదైనా మీరు చేసేస్తున్నారు దాని వెనకాల ఉండి? ఎందుకంటే అంత మీడియా కానీ అన్ని రకాలుగా కానీ కోర్టు కానీ ఇదే ఆలోచిస్తుంది. అంటే ఇంతకు మించిన న్యూస్ ఏదో మీరు దాచిపెడుతున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా అవుతుంది. ఇదొక డ్రామా ఎట్లా చేస్తున్నారంటే ఒక మీడియాని డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. రాజధాని గురించి పోరాడే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఈ ఇక్కడ ఇల్లు స్థలాలు కట్టకూడదు, ఇది R3 జోన్ ఉంది కదా, కొత్తగా R5 జోన్ ఎందుకు సృష్టిస్తున్నారు, 45 జీవో రద్దు చేయాలి అంటూ వస్తున్నారు. సో ఏం జరుగుతుందో తెలియట్లేదండి. 15వ తారీఖు మాత్రం జరిగే విధ్వంసకాండకి పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్ట్యా ఆలోచిస్తూ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దయచేసి అమరావతి ప్రజల ప్రయోజనాలు ఆలోచించండి ముందు. ఆ రోజు జరిగే చిచ్చుకి, ఆ రోజు వెలిగే అగ్గికి, ఆ రోజు జరిగే గొడవలకి పూర్తి కారణం మీరే అవుతారు.